గవర్నర్ గారితో చాలా సుదీర్ఘంగా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. మొన్న మేము ఏదైతే ఢిల్లీకి వెళ్ళామో ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కి ఏదైతే వెళ్లి సుదీర్ఘంగా వివరించామో అవే విషయాలను గవర్నర్ గారికి ఇక్కడ మళ్లీ సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రంలో దాదాపుగా 59,18,000 దొంగ ఓట్లు ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నాయో, ఏ రకంగా ఈ దొంగ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో తెలియజెప్పడము, ఇవి కాక ఏ రకంగా ఈ దొంగ సర్వేల పేర్లతో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మెషినరీనే ఉపయోగించి గవర్నమెంట్ మెషినరీ ద్వారా ప్రజా సాధికార సర్వే అంటూ, రియల్ టైం గవర్నెన్స్ అంటూ, పరిష్కార వేదిక అంటూ ఇటువంటి పీరియాడిక్ సర్వేస్ రిపీటెడ్ గా ఏ రకంగా గవర్నమెంట్ వాళ్ళు సర్వేల పేర్లతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే నెపంతో, గవర్నమెంట్ మీద సాటిస్ఫాక్షన్ ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే నెపంతో ఏ రకంగా గవర్నమెంటే సర్వేలు చేస్తూ ఆ సర్వేల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వాళ్ళను ఐడెంటిఫై చేసి వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఏ రకంగా చేస్తా ఉంది అన్నది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. తీసుకుపోవడం ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఏదైతే చెప్పామో మళ్లీ గవర్నర్ గారికి కూడా అదే విషయాలు చెప్పాం. ఇవి కాక ఏదైతే తెలుగుదేశం పార్టీ పోలీసులను ఎంతటి దారుణంగా ఉపయోగిస్తా ఉంది, పోలీసులు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అతి దారుణంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని భ్రష్టు పట్టించి ఈ వ్యవస్థను వాళ్ల వాళ్ల రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ను ఎలా ఉపయోగించుకుంటా ఉందన్న సంగతులు కూడా గవర్నర్ గారికి సుదీర్ఘంగా ఏదైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే చెప్పామో మళ్లీ అవే విషయాలు గవర్నర్ గారికి కూడా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది. వీటి అన్నిటి మీద ఇంకా సుదీర్ఘంగా మన రాజా చాలా డీటెయిల్డ్ గా అన్ని విషయాలను మళ్ళీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి దీక్ష చేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తిని తానే పొడి చేసి మళ్లీ ఆ హత్యకు వ్యతిరేకంగా ఎవరైనా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా మీద తాను చేస్తా ఉన్న పోరాటం కూడా అలాంటిదే. అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్రానికి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఎక్కడైనా ఏదైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే మన కర్మ. అది అందరికీ తెలిసిన విషయమే. ఏ రకంగా ఆయన సాక్షాత్తు అసెంబ్లీలోనే ఏ రకంగా ప్రత్యేక హోదాను నీరు గారుస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఎవ్వరం కూడా ఇంకా మర్చిపోలేదు. ఏ రకంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఆయనంతటా ఆయనే వేసిన ప్రశ్నలు, ఆయనంతటా ఆయనే ప్రత్యేక హోదా ఏదైనా సంజీవినే అంటూ రివర్స్ ప్రతిపక్షాన్ని తిడుతూ మాట్లాడిన మాటలు, ఏ రకంగా ప్రత్యేక ప్యాకేజీ కోసం తానే లాబీయింగ్ చేసి
తానే ప్రత్యేక ప్యాకేజీ వల్ల మేలు జరుగుతుందని చెప్పి తన మంత్రులు ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులు ఎంపీలు సాక్షాత్తు అరుణ్ జైట్లీ గారి పక్కన అర్ధరాత్రి కనిపిస్తూ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అరుణ్ జైట్లీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేయడము, దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు జనవరి 27, 2017 చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ చేసినట్టుగా ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా మేలు జరిగిందా, మీకు ఛాలెంజ్ విసురుతున్నాను చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోసుకున్న పరిస్థితులు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, గమనించారు. అటువంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదాను అడగలేదు, ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించలేదు, ప్రత్యేక హోదాను ఖూనీ చేశాడు. ఇదే బీజేపీతో సంసారం చేసేటప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కూడా పనిచేశారు. అప్పుడు అంతా కూడా అడగని వ్యక్తి 4 ఏళ్ల తర్వాత యూటర్న్ తీసుకుని ఈ పెద్ద మనిషి ఈరోజు నల్ల చొక్కాలు వేసుకుని ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.